ఇది చూడండి మా అమ్మ అనేది తెచ్చిందో నాకు ఫస్ట్ ఇప్ప ఇది ఏంటి కారం కారం అయిపోయి ఉండే నాకు అంటే కొత్తది కాదు పాతదే మళ్ళీ కొత్తది పట్టించినప్పుడు మళ్ళీ తెస్తుంది కానీ ఇది కుండలనే ఇప్పటికీ కూడా నేను కుండలనే పోస్తా అది చక్కెర సమ్మక్క సారక్క బంగారం అంటారు కదా బెల్లం ఇది అక్క కొడుక్కి అట్లా జోకిచ్చిల్ అనమాట అక్క అక్క కొడుకు ఎత్తు ఇవేమో పాలు బర్రె పాలు అక్కడ నుంచి ఎప్పుడు తెస్తుంది అనమాట చింతకాయ పచ్చడ ఇవేమో ఫిష్ ఫ్రెష్ ఫిష్ అక్కడ మంచిగా దొరుకుతాయని తెస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఇప్పుడు దీన్ని కర్రీ చేయాలి రాత్రి పన్నెండు అనమాట వచ్చేసరికి ఇంటర్ సిటీకి వచ్చిండే ఇది ఇవి చీవే చింతకాయలు అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఉందో చూడకనే తినక ఇంకా అసలు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టున్నామ్మని అయితే చివరి చింతకాయలు మా పిల్లలు అసలు మా పిల్లలు అయితే అసలు టేస్ట్ కూడా చేయలేదు ఇంతవరకు బీరకాయలు అక్కడ ఎందుకు తెస్తాదంటే అమ్మ ఫ్రెష్గా మంచిగా ఉంటాయి చేయి కాబట్టి తెస్తా ఉంటుంది అనమాట అమ్మ కిందది ఏంటి చింతపండు అమ్మ కొత్త చింతపండు ఇక ఉగా అవసరం వస్తుంది కదా అని అట్లా తెస్తుంది అనమాట పల్లీలు ఉడకబెట్టిన పల్లీలు బెండకాయలు అక్కడ మంచిగా ఉంటాయి బెండకాయ కర్రీ అసలు టేస్ట్ చేస్తే కర్రీ టేస్టే వేరుంటుంది మంచిగా ఉంటాయి అన్నమాట పల్లీలు అక్కడ పండించిన పల్లీలే పువ్వులు పువ్వులు కనకంబరాలు చూడండి ఇంట్లో అక్క వాళ్ళ ఇంట్లో కాకరకాయలు ఇదేమో గోరింటాకు మైదాకు కొబ్బరికాయ కూడా తెచ్చిన ఇవి గింజలు పోపు గింజలు ఇదేమో చికెన్ పచ్చడ అక్క పంపించింది ఇంకా నిమ్మకర సమ్మిండాల గుడాలు కొత్తిమీరు పుదీనా సర్వపిండి అక్క చేసి అట్లా పంపిస్తుంది అన్నమాట ఇది కూడా మైదాకేనా అనే ఆహా ఇది కరేపాకు ఇది కరేపాకు ఇది మైదాకు కరేపాకు ఉందా అని చెప్పినా కూడా తెచ్చిన ఇవన్నీ అన్నమాట ఎట్లా మోసుకొచ్చిల్లే

కొత్త ఇవన్నీ తెచ్చింది అనమాట ఇట్లా ఇంకా బొబ్బర్లు అవి ఎప్పుడు తెస్తావు అమ్మ కందులకినా బొబ్బర్లు అమ్మనే తెస్తుంది అని చెప్పినా కదా అవి పల్లీలు తీసుకున్న కానీ ఇక కారు పోయినప్పుడే తీసుకొస్తుంది అనమాట మేము వేసుకోవాలి బియ్యం కూడా ఇంకా తెచ్చుకోవాలి బియ్యం కూడా అక్కడ నుంచి అనమాట రైస్ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఎక్కడెక్కడ సదరేసి పెట్టేస్తే ఈ కర్రీ వండే వండేసి మాట అదే అండి ఫిష్ కర్రీ అయితే వండేసిన మస్తు ఎమ్ముండే నిజంగా అసలు ముక్క ఇట్లా ఉండదు ఇక్కడ ఎందుకో అందుకే నేను ఇక్కడ తీసుకోవడం చాలా తక్కువ ఇదివరకు ఫిష్ పులుసు ఒకటి మన ఛానల్లో ఉంది కర్రీ ఎట్లా చేయాలనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను అందులో ఆ వీడియోలో చెప్పినట్టుగా ఫామ్ హౌస్కి వెళ్తేనే తెస్తాడు అనమాట మా వారు ఇంకా అక్క నుంచి లేదా అమ్మ వాళ్ళు అంతే తప్ప ఇక్కడ చాలా తక్కువ నేను తెప్పించడము ఈ మధ్య ఇంకా ఫామ్ హౌస్కి వెళ్ళలే కాబట్టి తెప్పి తెలియదు మా వారు మస్తు ఉండే అసలు ఫిష్ పుల్స్ అయితే అయితే అమ్మ అవన్నీ తెచ్చింది కదా నేను ఏ ఇట్లా ఎప్పుడు తెచ్చినా కూడా ఏమనుకుంటా అంటే పుట్టింటి సారా అనుకుంటా ఎందుకంటే నాకు చాలామందికి ఇట్లా బియ్యం పోస్తారు కదా ఒడి బియ్యం అని ఇట్లా ఉంటుంది కదా ఆ ప్రాసెస్ మా అత్తే వాళ్ళకు ఉండే కాకపోతే అమ్మ వాళ్ళకు లేదనమాట మా తాతమ్మ ఎప్పుడో వాళ్ళ కూతుళ్ళకి పోస్తే సంథింగ్ ఏదో రాంగ్ అయినట్టుగా అనిపిస్తే ఇంకా అప్పటి నుంచి బంద్ అనమాట మా తాతమ్మ నానమ్మ ఎవ్వరు కూడా ఇంకా ఎవ్వరు పోయలేదనమాట ఇంక అట్లనే నాకు కూడా పోయేదనమాట అమ్మ అయితే ఇక్కడైతే క్యారెట్ రైస్ చూసేయండి కొంచెం ఆయిల్ చిన్న దాల్చిన చెక్క లవంగం ఇలాచి అంతే పచ్చిమిర్చి అవి వేగాక ఉల్లిపాయ ఇవన్నీ వేగాక వేగక ముందే ఇక్కడ జీడిపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు నేను వేస్తా ఇట్లేస్తా అట్లైనా వేసుకోవచ్చు ఇట్లయినా వేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలకైతే నేను దాదాపు టూ డేస్కి ఒకసారి అయినా చేస్తూ ఉంటాను వీక్లీ రెండు మూడు సార్లు చేస్తూ ఉంటాను మంచి హెల్తీ కదా ఇంకా పల్లీలు అవన్నీ జీడిపప్పు అవన్నీ వేసుకుని మంచిగా వేగాలి కొంచెం ఉప్పు వేస్తే అవే వేగుతాయి నేను దాదాపు పోపులో ఉప్పు పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తా మంచిగా వేగుతాయని కొంచెం పసుపు అంతే వెల్లుల్లి మాత్రం పోపులు అస్సలు వేయొద్దు లాస్ట్లో వేయండి మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా అట్లా వేస్తే బాగుంటుంది అనమాట ఇంకా బాక్స్లకైతే పర్ఫెక్ట్ అండి పిల్లలకి ఇంకా క్యారెట్ ముందే తురిమేసి పెట్టుకున్నా ఇంకా అవి వేగాక క్యారెట్ వేసుకొని జస్ట్ ఇట్లా ఎట్లా అంటే ఒక ఫార్టీ సెకండ్స్ అంతే ఇట్లా పచ్చివాసన తెలుస్తుంది మనకి ఫ్రై అయ్యేది అది పచ్చివాసన పోయాక మంచి ఉడికిచ్చిన రైస్ వేసుకోవడమే అటు పక్క నేను దోశ వేస్తూ ఈ పని చేస్తున్నా పొద్దు పొద్దున్నే ఫుల్ పని ఉంటుంది కదా ఇంకా లంచ్ బాక్సులు పెట్టడము దోశ టిఫిన్ ఇంకా జ్యూస్ పెట్టడం పట్టడము వీళ్ళకి అదే స్మూతీ ఇది ఫుల్ పని ఉంటుంది అనమాట ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే రైస్ ఎప్పుడైనా కూడా మనం ఆల్రెడీ ఉడికించిన రైస్ని మళ్ళీ వెయిట్ చేయొద్దండి అందుకని నేను దాదాపు రైస్ వేసి నేను ఒక టెన్ సెకండ్స్ ఉండి ముంచి బంద్ చేస్తాను నేను ఇంకా రైస్ మళ్ళీ వెయిట్ చేయను నేను చాలామంది రాంగ్ స్టెప్ చేస్తుంటారు కానీ అది అట్లా చేయొద్దండి రైస్ వేసామా ఇంకా బంద్ చేసినామా స్టవ్ అట్లా అంతే ఇంకా కొత్తిమీర వేసుకొని దించేయడమే అయితే నేను ఏం చేస్తాను అంటే పింఛఫ్ అది మిస్ అయింది ఆ క్లిప్ అనేది పింఛఫ్ బిర్యానీ మసాలా వేస్తాను ఎంత జస్ట్ పింఛులో ఇంకా ఆఫ్ అనుకోండి అంతేస్తా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట నేను ఏం రైస్ చేసినా అట్లనే అది ఇవ్వండి లాస్ట్లో వెల్లుల్లి వేస్తాను అనమాట కానీ రైస్ మాత్రం వేసామా దించామా అన్నట్టుగా ఉండండి దాని ఆ రైస్ని వేట్ చేయొద్దు మళ్ళీ ఎందుకంటే అది మంచిది కాదు హెల్త్కి అందుకని ఇంకా అంతే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఎమ్మెయి అసలు ఎంత బాగా టేస్ట్ ఉంటుందో తెలుసా అండి ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి నేను అసలు మంచిగా తినేస్తాం డైలీ పెట్టినా తినేస్తాను నేనైతే నాకు అంత ఇష్టం క్యారెట్ అయినా బీట్రూట్ అయినా ఇంకా అదిగోండి లంచ్ బాక్స్లో పెట్టేసిన పిల్లలకి మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా చూడండి ఇక్కడ మా చిన్నోడు పెరుగు దాదా పెరుగన్నం తింటారు ఇద్దరు తింటారు కాకపోతే తినిపించాలి అయితే వాడికి ఇష్టం అనమాట పెరుగు ఇట్లా స్పూన్ వేసుకొని తోడు పెట్టేసిన అది అట్లా వేసుకొని అందులో షుగర్ కలుపుకొని తింటాడు అనమాట ఇట్లా మీలో ఎవరికైనా అలవాటు ఉందా చిన్నోడు ఒకడే పెద్దోడు అయితే ఇంక ఇంకో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకవేళ తినరు కదా పిల్లలు పెరుగు అలాంటప్పుడు పాలే ముందు రోజు రాత్రి పాలల్లో ఈ బ్రౌన్ షుగర్ అయినా లేదా బెల్లం అయినా కలుపుకొని తోడు పెట్టేయండి అది డైరెక్ట్ మంచిగా ఇట్లా పొద్దున తినేస్తారు ఒక స్వీట్ లాగా అట్లా చేసి చూడండి నేను ఇట్లా చేసేది చిన్నప్పుడు పిల్లలకు అట్లా 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 కొంచెం కొంచెంగా పెరగాల అనేది అలవాటు చేసిన చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఇప్పుడు ఇట్లా పెరుగు తినేస్తారు మంచిగా ఇంటికి రాగానే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ పెరుగన్నం పెట్టేస్తా ఎందుకంటే లంచ్ బాక్స్లలో పెట్టాను ఇంకా రైస్ తినేసి త్రీకి వచ్చేస్తారు కాబట్టి అప్పుడే పెరుగన్నం పెడతా పెరుగన్నం కంపల్సరీ లేదా ఇంకో ఇట్లా తింటూ ఉంటాడు అనమాట చిన్నోడు బాగా ఇష్టం వాడికి ఇట్లా బ్రౌన్ షుగర్ వేసేసిన నాకు కూడా ఎందుకు అప్పుడప్పుడు మంచిగా ఇట్లా తిన్నో తింటూ ఉంటుంది అన్న స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇంకా పెద్దోడేమో డైరెక్ట్ పెరుగన్నమే తినేస్తాడు నేను చిన్నప్పుడు వీళ్ళకి నాకు ఒక డాక్టర్ చెప్పుండే అనమాట పెరుగు ఎట్లా అలవాటు చేయాలనేసి వీళ్ళ డైట్ అంతా నేను అమీర్పేట్ ఒకసారి చూపిస్తా అమీర్పేట్ డాక్టర్ మస్తు చెప్తుండే చాలా ఓల్డ్ అయినాయి యుఎస్ వాళ్ళకి చూస్తాడనమాట అట్లా అప్పటి నుంచి ఆ డాక్టర్ చెప్పిన ఆ డైట్నే మెయింటైన్ అబ్బా నేనైతే నిజంగా మంచి డాక్టర్ తను పిల్లలకి స్పెషలిస్ట్ అనమాట తను ఆ డాక్టర్ అంకులు అసలు నిజంగా గ్రేట్ అసలు బాగా చూసేది ఒక్కటే ఒక సిరప్ ఇచ్చేది కడుపు నొప్పికి అయినా దేనికైనా వామిటింగ్స్కైనా అసలు ఆ సిరప్ జస్ట్ ఇట్లా అట్లా మంచిగా తగ్గేదన్నమాట మంచిగా ఉందా అట్టు రావద్దు మళ్ళా అట్టొద్దు ఇక్కడ మిమ్మల్ని భయపెట్టిస్తున్నా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్